ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. పాడేరు ఎమ్మెల్యే కొట్టగూళ్ళు భాగ్యలక్ష్మి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, వైద్యులకు చూపించుకోవాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. 30 కోట్లకు గిడ్డి ఈశ్వరి అమ్ముడుపోయారని, ఈశ్వరి అనుయాయులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఇటీవల కొట్టగూళ్ళు భాగ్యలక్ష్మి విమర్శలు చేసిన నేపథ్యంలో బుధవారం టీడీపీ శ్రేణులతో కలిసి గిడ్డి ఈశ్వరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భాగ్యలక్ష్మి ప్రకటన ఖండించారు. భాగ్యలక్ష్మి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం ఆశ్వాసపదంగా ఉందని, మీ తండ్రి కొట్టగూళ్ళు చిట్నాయుడు 2 పర్యాయాలు ఎమ్మెల్యే గిరిజనులు గిరిజనేతరుల అండతోటే గెలుపొందారనే విషయాన్ని మర్చిపోయారా అన్నారు. తాను పార్టీ మారింది అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై అని మీ అధినాయకుడికి తెలుసన్నారు. టీడీపీ మొత్తం గెలుపొందిన సర్పంచులకు మీరు ఏ విధంగా కండువాలు వేశారని ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా మాకు ప్రజల బుద్ధి చెప్పడం కాదు, వైసీపీ శ్రేణులే భాగ్యలక్ష్మి మాకు వద్దు అనుకుంటున్నారని, అందుకే పాడేరులోని 5 మండలాల్లో 3 చోట్ల ఎమ్మెల్యే పెట్టిన ఎంపీపీ అభ్యర్థులను వైసీపీ వారే ఓడించారని గుర్తుచేశారు. పాడేరు ఎంపీపీ బీ ఫారం ఇవ్వడానికి 1 ఎకరం పొలం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. పాడేరులో ఓటమి చందనంతో ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఎక్కడైనా తప్పుడు మాటలు మానుకోవాలని ఈశ్వరి హితవు పలికారు. ఈశ్వర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ధైర్యంగా ఉంటే మీకు ఎలాంటి ధైర్యం ఉన్నా కూడా ఎదురుపడి మీరు పోరాటం చేయండి. మీరు ప్రజల్లోకి వెళ్ళి మీ తరపున మీ పార్టీ తరపున కానీ నువ్వు పర్సనల్గా గిరిజనుల కోసం ఏమైనా చేస్తే నువ్వు వాళ్ళు మనల్ని పొందు. అంతేగాని దొంగ రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు నువ్వు కానీ గోవింద మాస్టర్ అది మీ చేతకానితనం, మీ అసమర్థ పాలన. ఎక్కడమ్మా మీరు ఇచ్చినటువంటి ఎంపీపీ అభ్యర్థులు కాకుండా మీరు రెబల్ అభ్యర్థులు ఈరోజు గెలిచారని అంటే అది మీకు సిగ్గు కాదా? నేను ఈరోజు చెప్తున్నాను మీకు సిగ్గు నీతి శరము అని ఇతరుల్ని ప్రశ్నించడం కాదు. అదే మీకుంటే 5 మండలాల్లో 3 మండలాలు మీరు చెప్పినటువంటి అభ్యర్థులు కాకుండా రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఎంపీపీలు అయ్యారో దానికి పరిష్కారంగా మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి ప్రజల్లోకి రండి. మమ్మల్ని మీరు దూషించి ఇంట్లో కూర్చోబెట్టడం కాదు, మీ కార్యకర్తలే మీ నాయకులే మిమ్మల్ని ఇప్పటికే తరిమి కొడుతున్నారు, ఇప్పుడే ఇంట్లో కూర్చోబెడుతున్నారు. ఆ అక్కసుతో ఈరోజు మమ్మల్ని ఎద్దేవా చేసినటువంటి నన్ను గోవింద మహేశ్వరిని మీరు మాట్లాడిన మాటలు ఏమమ్మా ఈరోజు? ఆ రోజు మీ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే అదే గిరిజనులు గిరిజనేతలు మీ నాన్నగారు సహాయం చేయలేదా? మరి మీ నాన్నగారు ఆ రోజు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ మారలేదా? మీరు కూడా అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారలేదా? ఈరోజు నన్ను 30 కోట్లకు అమ్ముడుపోయానని మీరు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే సవాల్ విసురుతున్నాను, 30 కోట్లకు అమ్ముడుపోయానా 300 కోట్లకు అమ్ముడుపోయానా మీ అధినాయకుడిని జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నించండి, అడగండి. ఒక మాట పట్టింపు గురించి నేను బయటకు వచ్చేసాను. పక్క నియోజకవర్గం శెట్టి పాల్గొన గారికి సీట్ ఇవ్వనంటేనే ఆ మాట పట్టింపుకి నేను బయటకు వచ్చాను. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీల్ని మీ పార్టీలోకి వచ్చున్నారు కదా, మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చి మీరు కొనుక్కున్నారమ్మా? ఆ విషయం కూడా మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే రాజకీయం చేయాలని అంటే డైరెక్ట్గా వచ్చి చేయండి, కానీ మీలాంటి నీచ రాజకీయాలు మాకు చేత విరమించి మానసికమైన పరిస్థితిని కోల్పోయి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి పక్కనే మీ భర్త అయినటువంటి డాక్టర్ గారు ఉన్నారు, మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకొని అప్పుడు నిజానిజాలు తెలుసుకొని మరి మాట్లాడండి. ఈరోజు మేము మిమ్మల్ని ఓడించక్కర్లేదు, మీ కార్యకర్తలే మీ నాయకులే మీ చుట్టూ ఉన్నటువంటి వారే ఓడించేటటువంటి పరిస్థితి. ఎక్కడమ్మా మీకుంది మీకు నీతి? ఇది కేవలం ఎంపీపీ బీ ఫారం కోసం ఎకరా భూమిని మీరు తీసుకున్నట్టుగా ప్రచారంలో ఉంది. అది మీ వాళ్లే మీరు చెప్పినటువంటి మాటలు. పక్కనే కూర్చున్నటువంటి మీరు ఎవరైతే అభ్యర్థి చెప్పారో ఆ విజయలక్ష్మి గారే ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీట్లు కూడా అమ్ముకున్నారన్నటువంటి ప్రచారంలో ఉంది. ఇవన్నీ మీ వాళ్ళు మీరు సృష్టించుకున్నది, మాకు సంబంధం లేదు. ఈరోజు మా రాజకీయాల్ని మేము నీతివంతమైన రాజకీయాల్ని మేము చేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే ఎంపీపీ వైఎస్ ఎంపీపీలు ఎన్నికలయ్యిందో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మా బలాన్ని మా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈరోజు 3 మండలాల్లో మీకు వ్యతిరేకమైనటువంటి వర్గాలు వచ్చాయనంటే అది మా టీడీపీ మేము ఘన విషయంగా మేము భావిస్తూ రాబోయే కాలంలో టీడీపీని ఇంకా బలోపేతం చేస్తాం.
इदे भाग्यलक्ष्मी गारिकी गट्टिगा हेच्चरिस्तुन्नानु मरोकसारी नन्नु गानी गोंदि मेषान्नि गानी मीरु नोटिकोच्चिनट्टु माट्लाडिते परिणामालु चाला तीव्रंगा उंटदि ఇంతటితో ఆగం మీరు చేస్తున్నటువంటి దందాలు గాని మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని లాటరైట్ పేరుతో బాక్సర్ తవ్వేస్తారు 50 సంవత్సరాలు మేము పెట్టినటువంటి 50 సంవత్సరాలు పెన్షన్ అన్నది ఈ రోజు వరకు ఒక్కడికి కూడాను 50 సంవత్సరాలు పెన్షన్ లేదు పైగా 4 ఎకరాల భూమి ఉందని 10 ఎకరాల భూమి ఉందని 4 చక్రాల బండి ఉందని మొత్తం పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని అన్ని తీసేస్తారు ఏటి పరిపాలన మీ అసమర్థ పాలనే మీ చేతగాని తనమే ఈ రోజు ఎంపీపీలే కాదు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మమ్మల్ని కాదు మిమ్మల్ని మీ కార్యకర్తలు మీ నాయకులు ఇంట్లో కూర్చోబెట్టే రోజు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు మిమ్మల్ని జోడుతో కొట్టే రోజు అతి త్వరలో ఉందని చెప్పి భాగ్యశ్రీ గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాను।